హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ఇమ్మంది రామారావు గారు, సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు, వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే బాబు. సార్, ఇప్పుడు అందరి దృష్టి కూడా ఏపీ ఎన్నికల ఫలితాలపైనే ఉంది. సార్, చాలా మంది ప్రజలు అసలు ఎవరు గెలుస్తారు, ఎవరు అధికారంలోకి రాబోతున్నారు అని చెప్పి ఒక ఆసక్తితో ఉన్నారు. అయితే వాళ్ళందరూ కూడా సర్వేలను ఫాలో అవ్వడం, సెఫాలజిస్టులు ఏం చెప్తున్నారు అని చెప్పేసి చూడడం, ఇవన్నీ కూడా మనం వాళ్ళు చూస్తున్నారు. అయితే ఇప్పుడు లేటెస్ట్ గా నాగన్న అనే ఒక సర్వే వచ్చిందంట సార్. మరి వాళ్ళు ఏం చెప్తున్నారు, మరి చాలా మంది సెఫాలజిస్టులు ఏం చెప్తున్నారు, మొత్తం ఈ సర్వేలు, ఈ సెఫాలజిస్టులు వీళ్ళందరూ చెప్పేది ఏ పార్టీకి అధికారంలోకి రాబోతున్నారు అంటున్నారు సార్, మీ ఒపీనియన్ ఏంటి పైన? నేను ఇప్పటి వరకు విన్న సర్వేలన్నీ ఒకెత్తు. ఇవాళ ఉదయం చూసినటువంటి ఒక ప్రముఖ ఛానల్, ఆ ఛానల్ ఇటీవల జగన్మోహన్ రెడ్డిని ఇంటర్వ్యూ చేసింది. ఆ ఛానల్ అలా చెప్పకూడదు, ఎందుకంటే కూటమి ఓడిపోబోతుంది, మళ్ళీ సింహాసనాన్ని వైసీపీ అధిష్ఠించబోతుందని ఎవరూ చెప్పకూడదు. అంటే ఛానల్ ఛానల్ ఓన్ చేసుకొని చెప్పకూడదు. అది కొంచెం ఏమిటి ఎలా చెప్పారనుకున్నాను నేను. అంటే ఇంటర్వ్యూకి దీనికి ఏదైనా ఇంటర్ లింక్ ఉందా అని ఆలోచన ఎవరికైనా వస్తుంది, నాకే కాదు. ఇక్కడ నాగన్న ఛానల్ ఒకటి చూసారు, చూసిన తర్వాత కంప్లీట్గా ఒక్కసారి మళ్ళీ ఏమవుద్దంటే ఒక డైలమాలో పడేస్తుంది అన్నమాట. ఆ డైలమాలో పడేసే విధంగా దాన్నే మైండ్ గేమ్ అంటారు. ఆ సర్వే ఉందన్నమాట. ఆ సర్వేలో ఏంటంటే అలమోస్తాలు కూటమి అది నేలమట్టం అయిపోయింది. కూటమికి అసలు ఓట్లు రావడం ఏదో అంతకుముందు వచ్చినట్టు 23 ఎన్ని వస్తాయనేసరికి ఒక్కసారి భారీ మెజార్టీలు అన్నీ పోయి అక్కడ అంటే ఆఖరికి గెలవలేని పరిస్థితి వచ్చిందంటే మనం ఆలోచనలో పడాలి. ఈ మధ్యకాలంలో చాలా సర్వేలు చూసాం, కానీ ఈ సర్వే అంతటి అధమస్థితిలో, అధమస్థితిలో ఏంటంటే కూటమి ఉండడం ఏ సర్వేలో కూడా నేను చూడలేదు. ఒకసారి నాలో నేనే ఆత్మావలోకనం చేసుకుంటే ఎవరికి తోచింది వాళ్ళు చెప్తున్నారు. కాదంటే కొన్ని సర్వేలకి పేరుంది, సర్వేలు చెప్పినట్టుగా గతంలో జరిగినట్టయితే వాటికి ఒక క్రెడిబిలిటీ ఉంటుంది, వాడిని మనం 4-5 అటు ఇటుగా మనం లెక్క వేసుకోవచ్చు. క్రెడిబిలిటీ ఉన్నటువంటి సర్వేల్ని ఇప్పుడు ఇండియా టుడే కానీ, పయోనీర్ కానీ ఇవి కొన్ని ఉన్నాయి, వాటన్నిటికీ భిన్నంగా ఈ సర్వే ఉంది. ఆలోచించాలి. అప్పుడు నాకు అర్థమైందంటే మీ కూటమి చాలా మెజారిటీతో గెలుస్తుంది అన్నప్పుడు ఈ ఆలోచన నాకు ఎందుకు రాలేదు. అంతే కదా, ఇప్పుడు ఆలోచన రావాలి కదా. అయితే అందుకే మనం జాగ్రత్తగానే చెప్తున్నాం, ఇంతమంది 1 లక్ష మెజారిటీ వస్తుందని చెప్పినప్పుడు కూడా గెలుపు తథ్యం అని చెప్తున్నాం. జనవాక్యాన్ని బట్టి 8000 మెజారిటీ అంటే ఏ మెజారిటీ అంటే మెజారిటీ ఏముంది, ఒక ఓటు ఎక్కువైనా గెలిచినట్టే. అంతే కదా, అంటే ఆ ఓటు దగ్గరించుకొని చెప్తున్నాం కనుక మనకి ఈ మాటలు, ఈ చర్చ జరుపుకునే అర్హత ఉంది. సహజంగా ఎలా అయిపోయిందంటే ఇప్పుడు ఎన్నికల సర్వే ఎవరికి తోచినటువంటి విధంగా వాళ్ళు చెప్తున్నారు, అది కొంత మనం పరిగణలోకి తీసుకోకూడదు. కాదంటే మిగతా చోట్లంతా ఒక పద్ధతిలో నడిచింది. ఒక పిఠాపురంలో జరిగింది, పిఠాపురంలో జరిగిన హడావిడి, ఓట్ల మెజారిటీ లేదా మామూలుగా ఈ ఎలక్షన్ క్యాన్వేసింగ్ చేసే తీరు, ఇదంతా ఆంధ్రప్రదేశ్ మొత్తంలో జరుగుతుంది అనుకోకూడదు కదా మనం. అదొకటి. రెండవది, రూరల్లో వైసీపీ కూడా చాలా ఓట్లు పడ్డాయి. తర్వాత ఏమో సాయంత్రం నుంచి అర్ధరాత్రి వరకు పడినటువంటి ఓట్లు, వాళ్ళు ఏంటంటే ఈ సాయంత్రం నుంచి అర్ధరాత్రి వరకు పడిన ఓట్లు గతంలో వైసీపీకే పడ్డాయి. అంటే అక్కడ వీళ్ళు వాలంటీర్స్ వాళ్ళని డబ్బులు ఇచ్చి దగ్గరుండి తీసుకొచ్చి ఓట్లు వేయించారన్నది ఒక విషయం. తర్వాత ఏంటంటే ఈ రూరల్లో మొత్తం ఓట్లన్నీ వైసీపీకి పడ్డాయని ఒక విషయం. ఇవన్నీ మరి శాంపిల్స్ ఇచ్చేవాళ్ళు వీళ్ళందరినీ చెప్పారు కదా, రూరల్లో చెప్పారు, చదువుకున్నారు, గవర్నమెంట్ ఉద్యోగస్తులు, పోలీసులు, యూత్ అందరి గురించి చెప్పారు కదా. వాళ్ళందరినీ అవైడ్ చేసి సర్వేలు ఇచ్చారా అనే ఒక ప్రశ్న. వాళ్ళందరినీ కలుపుకొని కదా సర్వే ఇచ్చారు. కొన్ని లక్షల మంది శాంపిల్స్ తీసుకొని ఇచ్చిన సర్వేలు కూడా ఉన్నాయి. నిన్న ఒక ఛానల్లో చూశాను, అది కేకే సర్వే.
ఆయన ఒకటే చెప్తున్నాడు, ఇది కానీ నేను అంటే నిజం కాకపోతే మరి ఇక్కడ నేను సర్వేలు చేయనండి, నన్ను ఇక్కడ నేను చేయను అంటే నేను ఈ మాటే మర్చిపోతాను అన్నట్టు చెప్పాడు. ఆయన ఎంత చెప్పాడంటే తక్కువలో తక్కువ తెలుగుదేశం పార్టీకి జనసేనకు కలిపి 97 అన్నాడు. అది నాకు తృప్తికరంగా అనిపించింది. 90 నుంచి 97 అంటే మేజిక్ ఫిగరే కదా, చాలు. దాని గొప్పగా చెప్పవలసిన అవసరం లేదు. 120, 130, 140 ఇదని బేరాడా కనుక అది నాకు కొంచెం ఖచ్చితత్వం కల్పించింది దాంట్లో. కనుక ఓవరాల్గా కూటమికి బొటాబొటీగా సక్సెస్ వస్తుందని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ సర్వే చేసే విధానం, చెప్పే విధానం అంటే దిస్ ఇస్ ది లీస్ట్ ఫిగర్ అన్నమాట అని మనం నమ్ముతున్నమాట. అంతకంటే నేను ఇంకొక క్లూ నాకు ఏమనిపించిందంటే, ఎప్పుడైతే అమిత్ షా ఆంధ్రలో కూటమి గెలుస్తుంది అన్నాడో, అంటే రెండో ఎగ్జాంపుల్ ఇది, కూటమి గెలుస్తుందని ఆయన ఎలా చెప్తాడు, చెప్పకూడదు కదా. బాబు ఆంధ్రదేశంలో కూడా చాలా బాగుందని చెప్పాలి, లేకపోతే ఇంకేదో వాళ్ళు గెలుస్తారు వీళ్ళు గెలుస్తారు చెప్పాలి. ఖచ్చితంగా కూటమి గెలుస్తుందని చెప్పడం నేను అంటే మొత్తం టోటల్ ఎన్నికల కమిషన్ ఆఫ్ ఇండియా సహజంగా వాళ్ళ చేతుల్లో ఉంటుందని నేను నమ్ముతాను. ఎందుకంటే ఆ భారీ కౌంటింగ్ ఫిగర్స్ భారీ ఫిగర్స్ వాళ్ళు తెలిసిపోతుంది వాళ్ళకి. కనుక మోదీ చెప్పిన మాట అయినా అమిత్ షా చెప్పిన మాట అయినా చూసాయిగా చెప్పినప్పటికి కూడా ఒక చిన్న లీక్ ఇచ్చినప్పుడు కూడా దాన్ని క్యాచ్ చేశాను నేను. అంటే వాళ్ళు తెలియకుండా చెప్పరు, అయితే వీరు గెలిస్తే మాత్రం ఊహో అనేలా గెలవరు, మేజిక్ ఫిగర్తో గెలుస్తారు అనే ఉద్దేశంతో నేను చెప్పాను. కానీ సర్వేలు నమ్మకూడదు అని చెప్పకూడదు, మరి ఆ సర్వేలను బట్టి కదా రిజల్ట్స్ వస్తున్నాయి. కనుక అది కొంచెం ఎగ్జాజరేషన్ లేకుండాను చెప్తే దానికి సర్వేకి ఒక అర్థం ఒక అర్థం ఉంటుంది. ఈ ఉదయం ఒక ఎనలిస్ట్ మాటలు విన్నాను నేను, ఒక పేరు ఎన్నికను ఎనలిస్ట్ మాటలు, అప్పుడే ఆ పార్టీ గెలిచేస్తుందని వైసీపీ పార్టీ గుండు కొట్టించుకొని వచ్చానని తెలియలేదు. ఒకవేళ వైసీపీ ఓడిపోతే నేను అసలు చెప్పలేను అని చెప్పాడన్నమాట. ఇలాగ మైండ్ గేమ్ ఆడతారా అని నాకు అనిపిస్తుంది అన్నమాట. సో ఈ మైండ్ గేమ్ ఏమవుతుందంటే రేపటితో అయిపోతుంది. జనాల్లో ఒక విధమైనటువంటి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం కామ్గా మాట్లాడుకుంటున్నాము, లక్షలు కోట్లు కోట్ల కొద్ది బెట్టింగ్ కాసే వాళ్ళు ఏమవుతారు, గుండె జారిపోతుంది కదండి, ఆస్తులు మొత్తం కొదవ పెట్టేస్తున్నారు కదా వాళ్ళు ఏమవుతారు అంటే ప్రజల ప్రాణాలతో ఆటలాడుకున్నట్టే కదా ఇది సర్వే. కనుక ఇవన్నీ చెప్పేవాళ్ళు కొంచెం జాగ్రత్తగా చెప్తే బాగుంటుంది. ఏది ఏమైనప్పుడు కూడా చాలా టోటల్ ఇది డిఫరెంట్ రాజకీయంలా కనిపిస్తుంది. చంద్రబాబు నాయుడు ఇంటికి ఒక పక్క స్పెషల్ ఫోర్స్ పంపిస్తున్నారు, సరే గెలిచే వాళ్ళింటికే కదా ఇవన్నీ ఉంటాయి. మేము మా పవన్ కళ్యాణ్ ఏమో మోదీ గారు స్పెషల్గా ఫోర్స్ పంపిస్తున్నారు. వీళ్ళు ఓడిపోయేలాగా ఉంటే ఇవన్నీ ఎందుకు ఉంటాయి, ఉండవు అసలు సహజంగాను. ఓడిపోయేలా ఉంటే ఇంత చర్చే ఉండదు అని ఇన్ని కారణాల చేత మనం కూటమి గెలుస్తుందని చెప్పాం. కానీ అంతేగాని కళ్ళు మూసుకొని మనం చెప్పలేదు. ఓ 10-15 సర్వేలు చూసి తర్వాత లీస్ట్ ఫిగర్ ఏదో తెలుసుకొని సంబంధిత వ్యక్తులు మాట్లాడిన మాటల్లోంచి లీక్ అని అనిపించి వీళ్ళు ప్రభుత్వం చేస్తున్నటువంటి సందడి ఇవన్నీ చూసుకున్న తర్వాత అంటే చంద్రబాబు నాయుడుకి కానీ పవన్ కళ్యాణ్కి కానీ ఈ సందడి అంతా చూసుకున్న తర్వాత నేను ఒక అండర్స్టాండింగ్కి వచ్చాను. తర్వాత ఇక్కడ కూటమి అని ఉన్నట్టయితే ఇప్పుడు జనసేనకి ఇన్ని మంత్రి పదవులు ఇవ్వాలి, ఇన్ని నామినేటెడ్ పోస్టులు ఇవ్వాలి అన్నారు. అంటే ఇన్ని మంత్రి పదవులు నామినేటెడ్ పోస్టులు ఇచ్చినప్పుడు మోదీకి తెలియకుండా ఇస్తారా? కూటమిలో అంతర్గతంగా చర్చ జరిగిన తర్వాత కదా లీకో ఏదో బయటకు వస్తుంది, ఆయన కాదని మీలో మాలో మేము చూసుకుంటే మరి ఆయన ఎందుకు? అందువల్ల ఇదంతా కంప్లీట్గా అంతర్గతంగా ఈ చర్చోపచర్చలు జరుగుతున్నాయి. దాని తాలూకు విధానమే ఇది, ఇన్ని బెర్త్లు ఇవ్వాలి జనసేనకి, ఇన్ని కేంద్రంలో కూడా అవకాశాలు ఉంటాయి, అలాగే జనసేనకు కూడా గెలిచిన వాళ్ళందరికీ మీరు బెర్త్ ఇవ్వాలి, ఇవన్నీ జనసేన కాదు బీజేపీకి కూడా
అని అంటే ఇవన్నీ బయటకు వచ్చాయంటే మొత్తం కూటమిలో ఉన్నటువంటి అధిష్టానంలో ఉన్నటువంటి అధినాయకుడికి కూడా ఇవన్నీ తెలిసి ఉండాలనే ఉద్దేశంతో ఇన్ని అంశాలు ఉండబట్టి నేను చెప్పగలుగుతున్నాను కనుక లేదు. పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు, డబ్బు ప్రవాహం అంటే ప్రవాహంలో పారుతుంది. తర్వాత ఏంటంటే ఎలక్షన్ కమిషన్ కూడా ఆ ప్రత్యర్థుల మీద సరైనటువంటి యాక్షన్ తీసుకొని ఇవన్నీ మామూలే. తర్వాత ఓడిపోయిన అందరూ కర్రలు పట్టుకొని కత్తులు పట్టుకొచ్చి వెళ్ళి పరుగులు తీయడం కొట్టడం అన్నీ మామూలే అన్నమాట. ఇదంతా ఒక పెద్ద మైండ్ గేమ్ జరుగుతుంది కనుక ఈ మైండ్ గేమ్ ఇక ముందైనా తగ్గించాలి. దాని ఫేక్ సర్వేలు ఇక ముందైనా ఉండాలి. ఎందుకంటే ఆ ఫేక్ సర్వే వల్ల కొంతమంది ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.